మనకు సంక్రమించిన వాటిల్లో ఏ దోషము లేదు. మనం అతి పవిత్రమైన వాటిని సద్వినియోగ పరచనందువల్ల వాటిలో దోషం ప్రవేశించింది. అవే చివరికి కష్టాలుగా మారిపోయాయి. ఇప్పుడు వాటి నివారణ మనకెంతైనా అవసరం. హృదయంలో ఆరోగ్య భావాన్ని పునరుజ్జీవింపచేసేది అనారోగ్యం ఒక్కటేనని నేను మళ్ళీ చెబుతున్నాను. సత్తత్వ యథార్థ స్వభావానికి వ్యతిరేకమైన ఈ దుఃఖాలు దృఢమై శక్తివంతంగా ఎలా అవుతున్నాయో చూద్దాం. ఇవి మన ఆధీనంలో ఉండటం వల్ల మన నుండే శక్తిని పొందుతున్నాయి. ఇతర విషయాలు దైవం ఆధీనంలో ఉండడం వల్ల దైవం నుండి శక్తిని పొందుతున్నాయి. ఈ దుఃఖాలు కష్టాల గురించి మనం ఆలోచించిన కొలది మన మనోబలం వల్ల అవి ఎక్కువ శక్తివంతమవుతాయి. కాలగమనంలో అవి మన భావావేశాలన్నింటినీ కప్పివేసేటంతగా బలపడిపోతాయి. దీనికి గల ఒకటే పరిష్కారం ఏమిటంటే మహాశక్తివంతమైన ఆ దైవం వైపు మళ్ళడమే. అప్పుడు దైవశక్తి మనలో ప్రవేశించటం మొదలై బాధల్ని బలహీనపరిచి నిర్వీర్యం చేస్తుంది. అన్నింటికీ తానే కర్తనని అనుకోవటం మానుకునే స్థితి క్రమేణా మానవుడు చేరుకోవడం మొదలవుతుంది. ఇది గీతలో ఎంతో గొప్పగా చెప్పబడింది. ఈ స్థితిని దాటి ఇంకా ముందుకి సాగగలిగితే సంస్కారాలు ఆగిపోయే స్థితికి కూడా చేరుతాడు. ఇది అతని జీవన్ముక్తికి దారితీస్తుంది. సూక్ష్మ విషయాన్ని సూక్ష్మంగానే పొందగలం. దుఃఖాలు బ్రహ్మానంద స్థితికి వ్యతిరేకమని సాధారణంగా అందరూ అనుకుంటారు, కాని అవే మన హృదయంలోని సత్యం యొక్క చేతనను కలిగిస్తాయి. శాంతి పదం వైపు, అభివృద్ధి వైపు మనం మళ్ళడానికి అవే సహాయపడతాయి.